వెల్కమ్ టు మన వంటిల్లు ఈరోజు మనం చికెన్ టిక్కా మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం తెలు తెలు ముందుగా కావలసిన పదార్థములు బోన్లెస్ చికెన్ చికె ప్ పావు కేజీ పెద్ద ఉల్లిపాయ ఒకటి ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటోలు రెండు టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ ధనియాల పొడి టూ టీ స్పూన్స్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ ఉల్లిపాయ ఒకటి ఉల్లిపాయను క్యూబ్స్లో కట్ చేసుకోవాలి టమాటో ఒకటి టమాటోను పల్ప్ తీసి క్యూబ్స్లా కట్ చేయాలి పెరుగు టూ టేబుల్ స్పూన్స్ మీగడ వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ చిన్న చిన్నవి దాల్చిన చెక్కలు రెండు లవంగాలు నాలుగు యాలకులు నాలుగు బిర్యానీ ఆకులు రెండు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా చీలికిల్లా కట్ చేయాలి రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు సాల్ట్ టేస్ట్కి తగినంతగా కారం టూ టేబుల్ స్పూన్స్ పసుపు పావు టీ స్పూన్ నిమ్మకాయ సగం ముక్క కసూరి మేతి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తగినంత కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేయాలి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్స్ పెరుగు చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి తర్వాత క్యూబ్స్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పల్ప్ తీసి క్యూబ్స్లా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా చేతితో బాగా కలుపుకోవాలి ఈ మసాలా మిశ్రమం అంతా చికెన్ పీసెస్కు ఉల్లిపాయ ముక్కలకు టమాటో ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారంను చికెన్ పీసెస్కు టమాటో ముక్కలకు ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలను ఇలా విడదీసుకోవడం వల్ల ఈ మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టి టేస్టీగా ఉంటాయి మొత్తం ఈ మిశ్రమానికంతా మసాలా బాగా పట్టేలాగా కలపాలి మసాలా అంతా చికెన్ పీసెస్కు బాగా పట్టిన తర్వాత చికెన్ పీసెస్ని త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేయాలి అలానే వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి పొడవుగా చీలికల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైనంత మేరకు వాటర్ని వేసుకుంటూ ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకోవాలి టమాటో జీడిపప్పు పచ్చిమిర్చి పేస్ట్ ఇలా రెడీ అయింది ఇలా తయారైన పేస్ట్ను ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా చిలికల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా వేయాలి పచ్చిమిర్చిని ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ చికెన్ పీసెస్కు ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి చికెన్ పీసెస్కి ఆయిల్ బాగా పట్టిన తర్వాత బాన్లీపై మూత ఉంచి టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ ఇలా బయటకు వచ్చి ఉంటుంది ఈ చికెన్ మిశ్రమాన్ని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయి చికెన్ పీసెస్ చక్కగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ పీసెస్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్ చక్కగా కుక్ అయి ఉంటుంది చికెన్ పీసెస్పై జ్యూసీ జ్యూసీగా ఉంది మరి డ్రై అయ్యేంత వరకు కుక్ చేయకూడదు ఇట్లా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ టిక్కా రెడీ అయింది ఇప్పుడు మనం చికెన్ టిక్కాను ఒక బౌల్లోనికి తీసుకోవాలి ఈ చికెన్ టిక్కాను ఉపయోగించుకుని కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ముందుగా బాన్లీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి బాన్లీ వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నిటినీ మంచి సువాసన వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వస్తుంది యాలకులు కూడా ఉబ్బెత్తుగా అయ్యాయి అంటే స్పైసెస్ ఫ్రై అయ్యాయి గరం మసాలా స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలానే మిగిలిన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాన్లీపై మూత ఉంచుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు చక్కెల లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయి ఉంటాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సాల్ట్ పసుపు ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి సాల్ట్ పసుపు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి కారం ఈ ఉల్లిపాయ మిశ్రమానికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఈ మసాలా అడుగు పట్టకుండా ఉంటుంది ఈ మసాలా మిశ్రమం అంతా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలా మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ మసాలా మిశ్రమంలో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మసాలా అడుగుపట్టకుండా చక్కగా కుక్ అవుతుంది ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలపాలి తర్వాత బాండ్లీపై మూత ఉంచుకుని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ మసాలా గ్రేవీ ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది ఈ గ్రేవీని ఒకసారి మరలా బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీని బాగా కలిపిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమాటో జీడిపప్పు పచ్చిమిర్చి పేస్ట్ను ఈ మసాలా గ్రేవీలో వేసుకుని ఈ గ్రేవీ మొత్తం బాగా కలిసేలాగా కలపాలి టమాటో జీడిపప్పు పేస్ట్ మసాలా గ్రేవీ బాగా కలిసిన తర్వాత మళ్ళీ బాన్లీపై మూత ఉంచుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత బాన్లీపై మూత తీసి చూస్తే గ్రేవీ ఇలా చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చికెన్ టిక్కాని గ్రేవీలో వేసుకోవాలి ఈ మసాలా గ్రేవీ అంతా ఈ చికెన్ టిక్కాకు బాగా పట్టేలాగా కలపాలి ఈ చికెన్ టిక్కాకు మసాలా గ్రేవీ బాగా పట్టింది ఇప్పుడు ముందుగా మనం టమాటో జీడిపప్పు పేస్ట్ను మిక్సీ జార్లో తయారు చేసుకున్నాం ఆ మిక్సీ జార్లో కొంచెం టమాటో జీడిపప్పు పేస్ట్ ఉండిపోతుంది అందులో కొంచెం వాటర్ని వేసుకుని బాగా కలుపుకుని గ్రేవీలో వేసుకోవాలి ఈ వాటర్ మొత్తం గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత బాండ్లీపై మూత ఉంచుకుని మరొక రెండు నిమిషముల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషముల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ ఇలా చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది ఈ గ్రేవీని మరలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మీగడని వేయాలి మీగడకు బదులు ఫ్రెష్ క్రీమ్నైనా యూజ్ చేయొచ్చు మీగడ యూస్ చేయడం వల్ల మసాలా గ్రేవీ టేస్టీగా ఉంటుంది ఈ మీగడని గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీగడ టేస్ట్ నచ్చని వాళ్ళు మీగడను మానివేయవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని రెండు చేత వేళ్ళ మధ్యలోనికి తీసుకుని ఇలా పౌడర్లా చేసుకుని కర్రీలో వేసుకోవాలి ఈ కసూరి మేతి గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కసూరి మేతి మసాలా గ్రేవీ కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కసూరి మేతి గ్రేవీలో బాగా కలిసిన తర్వాత వన్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ఈ కర్రీలో బాగా కలిసేలాగా కలపాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర గ్రేవీ అంతా బాగా కలిసేలాగా కలపాలి మసాలా గ్రేవీ దగ్గరగా ఉడికి ఉంది అలానే ఆయిల్ బయటకు వస్తుంది అంటే కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టిక్కా మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయింది చికెన్ టిక్కా మసాలా గ్రేవీ కర్రీని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ చికెన్ టిక్కా మసాలా గ్రేవీ కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ తీసుకుంటే బాగుంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలని ఆశిస్తున్నాము ధన్యవాదములు